ఒరే పంతు, నెక్స్ట్ మ్యాచ్ మీరు గెలిచినా ఉపయోగం లేదురా, నా మాట వినరా, మీరు ఓడిపోండిరా, మేము గెలుస్తాము, ప్లేఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మాకు. భలే చెప్తావా అన్న నువ్వు, మేము ఎందుకు ఓడిపోతాము, బరాబర్ గెలుస్తాము. లాస్ట్ మ్యాచే లక్ బాగలేక ఓడిపోయాము. మా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయినా జేక్ గాడు, స్టబ్స్ గాడు రన్అట్ అయ్యారు, లేకుంటేనా ఆర్సీబీ వాళ్ళకు చుక్కలు చూపించే వాళ్ళం. అదే కదరా నేను చెప్తోంది, మీరు గెలిచినా కూడా మీరు ఏం చేసినా ప్లేఆఫ్స్ కి వెళ్ళలేరురా, మీకు లక్కు లేదు. అదే మేము మీ మీద నెక్స్ట్ మ్యాచ్ గెలిచామనుకో 16 పాయింట్లు వస్తాయిరా, మేము ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతాము. అన్నా నువ్వు ఊహల్లో మెడల్ కడుతున్నావు, మీరు 2 మ్యాచ్లు గెలిచినా సరే భారీగా గెలవాలి, రన్ రేట్ ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడే వెళ్తారు, లేకుంటే వెళ్ళలేరు. కాబట్టి లైట్ తీసుకోండి. ఎందుకు గెలవామ్రా, చాలా ఈజీగా గెలిచేస్తాము. మీ పైన ఒక 200 కొడతాం ఫస్ట్ బ్యాటింగ్ చేసి, మీరు ఎలాగో 140-150 ఆల్అౌట్ అవుతారు కదా, అప్పుడు మాకు రన్ రేట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, వెళ్ళిపోతాము. లాస్ట్ మ్యాచే స్కోర్ చేయలేదని చెప్పి బాధపడుతున్నాము, ఇక ఈసారి తగ్గేదే లేదు. ఓయ్ పంతు, అది నా డైలాగు, నీ అవ్వ తగ్గేదే లేదు. పుష్ప ఫ్యాన్ ఇక్కడ, ఢిల్లీ పుష్ప ఇక్కడ. నువ్వు ఢిల్లీ పుష్ప అవ్వచ్చు, లాస్ట్ మ్యాచ్ లో ఏం చేసావు, ఏమన్నా ఆడావా, అన్ని రోజుల తర్వాత బ్యాట్ పట్టుకున్నావు, అలా వెళ్ళి ఇలా వచ్చేసావు, నన్నేం చేయమంటావు. నన్ను ఓపెనర్ గా పంపించారు, నాకు పార్ట్నర్ గా జేక్ గాన్ని ఇచ్చారు, వాడేమో ప్రతిభలో సిక్సే కొడుతున్నాడు, వాణ్ణి ఆదర్శంగా తీసుకుని నేను కొడదామనుకున్నా కానీ వర్కౌట్ కాలేదు. అందుకే చెప్తున్నా, నా మాట వినండిరా, ఆ జేక్ గన్ ఒకటి కొంచెం చూసుకుని ఆడమని చెప్పు, మ్యాచ్ మేము గెలుస్తాము, ప్లేఆఫ్స్ కి వెళ్తాము. ఏందన్నా నీ గోల, అప్పటి నుంచి ఓడిపో ఓడిపో అంటున్నావు, ఎందుకు ఓడిపోతాం మేము, మాకేం అవసరం ఉంది ఓడిపోవడానికి. అయినా ఫస్ట్ మీ ఓనర్తో తిట్టించుకోకుండా నువ్వు బ్యాటింగ్ బాగా చేయి, టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నావు, T20 బ్యాటింగ్ చేయమంటే. అదేరా చెప్తున్నాను, లాస్ట్ మ్యాచ్ మా ఓనర్ నన్ను తిట్టాడు, నా పరువు మొత్తం పోయింది, ఈసారి మ్యాచ్లో 250 స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సిక్స్ కొడతా. రాహుల్ అన్న, నువ్వు కొడుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామా, నీ వికెట్ను ఫటీమని తీసి పడేస్తా, ఏమనుకుంటున్నావు. లాస్ట్ మ్యాచ్ చూసారా, నువ్వు లాస్ట్ ఓవర్ వేసావు కదా, పిచ్చ కొట్టుడు కొట్టించుకొని హాఫ్ సెంచరీ కూడా చేసావు, నీకు సెంచరీ చేయాలని కోరుకుంటే చెప్పు, మేము దాన్ని పూర్తి చేస్తాం. ఏందన్నా వాయిస్లో బేస్ పెరుగుతుంది, స్టార్టింగ్లో ఓడిపోమని అడుక్కున్నావు, ఇప్పుడేమో సెంచరీలు కొట్టేస్తాను, హాఫ్ సెంచరీ కొట్టేస్తాను అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మరి మీకు మాకు తేడా లేదారా, మేము ఆడిన 2 సీజన్స్లో 2 సార్లు ప్లేఆఫ్స్కి వెళ్ళాము, మీరు జమాన్ అయింది ప్లేఆఫ్స్కి వెళ్ళి, అయినా నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఉంటావా, నేను నెక్స్ట్ మ్యాచ్ కూడా బ్యాన్ చేస్తారా. అంత సీన్ లేదు, లాస్ట్ మ్యాచ్ కూడా కుట్ర పన్ని నన్ను బ్యాన్ చేసి గ్రౌండ్లో దిక్కుండా చేశారు, నేను కెప్టెన్సీ చేస్తుంటేనా. ఏమైంది నువ్వు కెప్టెన్సీ చేస్తుంటే, మీ వాళ్ళు క్యాచ్లన్నీ పట్టేసేవాళ్ళ, అయినా పవర్ ప్లేలో 4 క్యాచ్లు వదిలేయడమేంట్రా బాబు, మీరు మీ చెత్త ఫీల్డింగ్ కాకుంటే. ఇదిగో రాహుల్, నువ్వు క్యాచ్ గురించి మాట్లాడద్దు, కెప్టెన్సీ చేసింది నేను, అందులో 2 క్యాచ్లు వదిలిపెట్టిందే నేను, ఇప్పటికే బాధపడుతున్నా. మ్యాచ్లు అన్నాగా క్యాచ్లు మిస్ అవ్వో ఏంటి, నువ్వేదో కీపింగ్ చేస్తూ ప్రతి క్యాచ్ పట్టేసినట్టు. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్ని మార్పులన్నా చేయండి, మీ పైన గెలుపు మాదే, దీన్ని ఎవ్వరూ మార్చలేరు, ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. చూడు రాహుల్ అన్న, మేము చిన్న తప్పు కూడా చేయకుండా మ్యాచ్ ఆడాము అంటే మమ్మల్ని ఓడించే టీము ఐపీఎల్లోనే లేదు, కాబట్టి మీరు సైలెంట్గా సైడ్ అయిపోతే 14 పాయింట్లు తెచ్చుకుంటాము, మంచి రన్ రేట్తో గెలుస్తాము, ప్లేఆఫ్స్కి వెళ్ళే మార్గాలను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. సరేరా, మీరు గెలిస్తే మీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి, మేము గెలిస్తే మా ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి, గ్రౌండ్లో చూసుకుందాము. ఎలాగో గెలిచేది మేమే మాకు తెలుసు, ఎన్ని రన్నులతో గెలుస్తామనేదే ఇక్కడ ఇంపార్టెంట్, దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము. ఇదిగో రిషబ్ పంతు, నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకో, చేజింగ్ తీసుకోవద్దు. ఎందుకు జేకు, ఏమైంది? లేదబ్బా, చేజింగ్ నాకు అచ్చు రావట్లేదు, చేజింగ్ చేసిన ప్రతిసారి ఏదో రకంగా తొందరగా అవుట్ అవుతున్నాను. అదే ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, పిచ్చ కొట్టుడు కొట్టి పవర్ ప్లేలోనే 125 రన్స్ రికార్డును క్రాస్ చేపిస్తా. అయినా మన ఢిల్లీ బ్యాటింగ్ పిచ్చి కదా, చేజింగ్ చేసినా అదే పిచ్చు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా అదే పిచ్చు, నువ్వేం టెన్షన్ పడకు, మ్యాచ్ మందే, నువ్వు బ్యాటింగ్ బాగా చేయి చాలు. నా భయము అదే కదా, నేను ఆడితేనే మనం మ్యాచ్లు గెలుస్తున్నాము, నేను ఆడుకుంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవరు, ఇలా అయితే ఎలా. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు జేకు, ఏదో బాగా ఆడేవని చెప్పి మరి ఇంత పొగరుండకూడదు. క్వింటన్ డీకాక్, నెక్స్ట్ మ్యాచ్ కూడా నువ్వే ఉంటావు నా పార్ట్నర్గా, కనీసం పవర్ ప్లేలో ఒక 30 రన్లు కొట్టబ్బా. ఎందుకబ్బా అలా వస్తున్నావు, అలా వెళ్ళిపోతున్నావు, ఇలా ఆడితే మనం ఎలా గెలుస్తాం చెప్పు, ఆ ఓనర్ ఏమో నా మీద ఎక్కేస్తున్నాడు ఊరికే. రాహుల్, నా చేతుల్లో ఏమీ లేదు, ఇది T20 ఫార్మాట్, మనం ఇక్కడ హిట్టింగ్ చేయాలి, నేను హిట్టింగ్ చేసి అవుట్ అవుతున్నా, అందుకే నన్ను ఎవరు ఏమనట్లేదు, నువ్వేమో టెస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నావు.
మీరందరూ అవుట్ అయితే టెస్ట్ బ్యాటింగ్ ఆడక ఫాస్ట్ ఫాస్ట్ ఆడి నేను కూడా అవుట్ అయిపోతే వచ్చే 120-130 స్కోర్ కూడా రాదు మనకు. ప్రతి ఒక్కరు నన్ను అనేవాళ్ళే తప్ప నాతో పాటు ఆడేవాళ్ళు ఒక్కరు కూడా లేరు టీంలో. నేను రాహుల్, నేను ఆడతాను, నేను గెలిపిస్తాను మ్యాచ్ను. ఏ నువ్వు ఊరికే ఉండు నిక్లస్ పురాన్, నువ్వు మ్యాచ్ గెలిపించి జమానా అయిపోయింది. ఏదో గెలిపిస్తామనుకుంటే ప్రతి మ్యాచ్ వెళ్తున్నావు, మధ్యలో ఆపేసి వచ్చేస్తున్నావు. యుద్ధం స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు ఆపకూడదు. నీకు ఈ విషయం తెలీదా? నీకు అందుకే 100 సార్లు చెప్పాను నన్ను ఓపెనర్గా పంపించు అని చెప్పి. నువ్వు నా మాట వింటున్నావా? నిన్ను ఓపెనర్గా పంపించి నేనెక్కడికి వెళ్ళాలి? నంబర్ 6లో బ్యాటింగ్ చేయాలా? చెయ్యి, బాగా చేస్తా అని చెప్పి విర్రవీగుతున్నావు కదా. 6లో వచ్చి మ్యాచెస్ ఫినిష్ చెయ్యి, అప్పుడు తెలుస్తుంది ఫినిషింగ్ ఎంత కష్టమో. పైన ఒక్కరూ ఆడరు, మొత్తం ప్రెజర్ నా మీద వేస్తే నేను ఎలా ఆడాలి? చూసావా వార్నర్ అన్న, మన దగ్గర కేఎల్ రాహుల్ అని అంత గట్టిగా మాట్లాడాడు. వాళ్ళ టీం వాళ్ళే కేఎల్ రాహుల్ అని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. గుర్తుపెట్టుకో రిషబ్ పంత్, నాయకుడు లేని సేన చెల్లా చెదురైపోతుంది. ఇదే మనకు మంచి అవకాశం మ్యాచ్ గెలవడానికి. అబ్బా, ఇది బాహుబలి డైలాగు లేదా పుష్ప డైలాగు. నువ్వే గేమ్ ఆడవు కానీ సినిమా డైలాగులు చెప్పుకొని ఏదేదో చేసేస్తూ ఉంటావు. నీకు దండం స్వామి.